చార్ధమ్ యాత్ర చేయాలని చాలా మందికి ఒక కోరిక ఉంటది. ఒకప్పుడు చార్ధమ్ యాత్ర అంటే మస్తు కష్టాల కోర్చి పోయి దర్శనం చేసుకొని వచ్చేది. ఇప్పుడు సౌలతులు పెరిగినాయి, మస్తు మంది పోయి వస్తున్నారు. చలికాలం 6 నెలలు గుడి మూస్తారు కదా, ఆ గుడి మోసే కార్యం ఎట్లయితదో మీరు కూడా చూస్తారని ఈ వార్త పట్టుకొచ్చిన. ఇక్కడ మిలిటరీలు బ్యాండ్ కొట్టి పీకలు చూసి ఏందో ఆర్మీ క్యాంప్ చూపిస్తారు అనుకునేరు. కాదు, కేదార్నాథ్ గుడి తలుపులు మూసేసే కార్యమే ఇది. ఆదివారం పొద్దుగాలనే కేదార్నాథ్ గుడి తలుపులు మూసేసి భక్తులకు దర్శనాలు బంద్ పెట్టిరు. కేదార్నాథ్ పోయే తొవ్వలు కూడా బంద్ పెట్టిరు. చలికాలంలో 6 నెలలు కేదార్నాథ్ గుడిని బంద్ పెడుతుంటారు కదా, ఇక ఈ 6 నెలలు ఆడ విపరీతమైన మంచు ఉంటుంది, అందుకే గుడిని మూస్తుంటారు. మళ్ళీ ఎండాకాలంలో తెరుస్తారు. ఈసారి కూడా మొన్నటి మే నెలల 10 తారీఖు నాడు తెరిచారు, ఇవాళ మళ్ళీ బంద్ పెట్టిరు అన్నట్టు. ఇక గుడి మూసిన అన్ని రోజులు ఉకీమట్ కాడున్న ఓంకారేశ్వర గుడిలో ఆరాధన దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేసిరు. ఇక గంగోత్రి గుడిని అయితే శనివారమే బంద్ పెట్టిరట. యమునోత్రిని ఆదివారం పగటిలు 1 గంటకు మూసిరు. ఇక ఆఖరి బద్రీనాథ్ గుడినేమో నవంబర్ 17 తారీఖు నాడు రాత్రి మూస్తారట. ఇక మళ్ళీ గుడి తెరిచేదాకా మిలిటరీలు ఆ తొవ్వలన్నింటినీ బంద్ పెడతారు, ఎవ్వరు పోనియరు. ఇక ఈసారి అయితే శారదాం యాత్రలకైతే లక్షల మంది పోయిరు అనుకో రాదురి. నడిమిట్ల వానలు వరదలు వచ్చి కొంత పరిశాన్ అయినా కూడా అందరూ మళ్ళీ నిమ్మలంగానే ఇంటికి చేరిరు.